సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎంపీడీఓ కార్యాలయంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బందికి ఆటో డ్రైవర్లకు రోడ్డు ప్రమాదంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రోడ్ సేఫ్టీ అథారిటీ డీఎస్పీ చంద్రబాను ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మీకు తెలుసా, మనం కూడా మనుషులే కదా, ఆ పడిపోయిన వాడు కూడా మనిషే కదా, వాడిని రక్షించే బాధ్యత కూడా ఉంటుంది కదా. మనం చేయాలి, మనంతటా మనకు రావాలి. కొంతమంది వాలంటీర్గా మా కార్యాలయ పోలీస్ స్టేషన్లో చేసినప్పుడు వచ్చేదాకా లేట్ అయితే మీరే కొంతమంది ముడి వేసుకున్న కింద బాయిలో పడ్డ ఏమంటే తీసి పక్కన పెట్టేటోళ్ళు. ఎందుకు ఆ మానవత్వం ఉన్నది షేర్ చేస్తుందని తప్ప వాడికి హెల్ప్ చేసి ఎక్కడైనా చెప్పి మీరు చేస్తే తప్పులే కదా. యాక్సిడెంట్ ఎందుకైతుంది? మీకోసం రోడ్లు మంచిగా వేశారు, మంచిగా నడపండి, కొంతమంది బండ్లు పాడకాకుండా ఇలా చెప్పేసి గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ మీకోసం రోడ్లు తెప్పించారు. కానీ 60 స్పీడ్ మీద పోయేటప్పుడు 120 స్పీడ్ మీద పోతే యాక్సిడెంట్ కాకుండా ఏమైతుంది? నువ్వు తాగకుండా పడి నాడు కూడా ఫోన్ చేసినావు, మీ బాధ్యత ఏంటంటేనే మంచి పని చేసినావు. ఇది ఆపదానికి అంబులెన్స్ దగ్గరలో ఉంది, అంబులెన్స్ వస్తాం, నువ్వు ఫోన్ చేసినావు ఆల్రెడీ, ఇప్పుడు వచ్చేస్తాడు. ఇంకా లోపల అంబులెన్స్ కూడా వస్తుంది అనుకుంటే ఎప్పటికైనా అంబులెన్స్ నమ్ముకోండి. అంబులెన్స్ ఇస్ సో బెటర్ అంటే మన ఎమర్జెన్సీ ఎందుకు? ఫస్ట్ మొదట దగ్గరికి మన అంబులెన్స్ ఉందో దాంతో దాన్ని లాక్ చేసుకోవాలా, దాని వీసుకోవాలా, దీన్ని మనం లాకింగ్ చేస్తాం. లాక్ చేయడం లాక్ చేస్తున్నాడు, లాక్ చేయాలి. చాలా ఇంపార్టెంట్, ఎందుకు లాక్ చేస్తున్నాడు? బలము బాగుండే ఒకటి బలము పిలుపుతుంది, అందుకంటే ముఖ్యం దానికి ముఖ్యమైనది తెలియనేది కదలదు, తెలియ కదలకూడదు. చూడ పెట్టుకుంటే అక్కడే ఉండాలి. 20 1